హలో ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హైకోర్టులో ఉండేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. మనం ముందే చెప్పుకున్నాం అతి త్వరలో డేట్స్ వస్తాయని. అప్లికేషన్ వేశారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వెంటనే మీరు కానీ చూస్తే ఈరోజు 23వ తారీఖున ఇక్కడ మీరు కానీ గమనిస్తే డేట్స్ కూడా అద్భుతంగా రావడం జరిగింది. దీంట్లో ఉండేటటువంటి ఏ జాబ్స్ ఏ డేట్స్ ఉన్నాయనేటువంటి కూడా మొత్తం నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వచ్చినటువంటి ఈ డేట్స్లో మీరు కానీ గమనిస్తే 154 పోస్టులకు సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, 681 పోస్టులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్, 158 పోస్టులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ మొదలైన అన్నిటికీ ఇక్కడ డేట్స్ రావడం జరిగింది. ఈ డేట్స్ని ఇప్పుడు మీకు నేను స్క్రీన్ పైన చూపించి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు ఇప్పటి నుంచి మీరు కానీ గమనిస్తే 21వ తేదీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం మీకు 1-2 రోజులు వదిలిపెట్టేస్తే 25 డేస్ ఉంది. ఈ వీడియో తర్వాత 25 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత అద్భుతంగా చేయొచ్చు అనేటటువంటిది నేను మీకు తెలియజేస్తా. దీంతోపాటు తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్టు జాబ్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ అప్డేట్స్ అన్నీ ఇప్పటికే మనం పెట్టాం. వీలైనన్ని 1-2 రోజుల్లోనే అప్డేట్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాం. 25 రోజుల ప్రణాళిక మీకు ఇస్తాం. ఇక్కడ ఆఫ్లైన్లో కూడా 20 డేస్కి సంబంధించినటువంటి లేదా 25 డేస్కి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకటించి ఆఫ్లైన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అంతకన్నా ముందు తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అన్ని అప్డేట్స్, ముఖ్యంగా 40 మార్కులకు ఇంపార్టెంట్గా ఉండేటువంటి ఇంగ్లీష్ కూడా మీకు నేను పాయింట్ టు పాయింట్ అందించేటటువంటి ప్రయత్నం ఇక్కడ మీకు నేను చేస్తాను. ఇక్కడ మనం ఈ ఎగ్జామ్ డేట్స్ ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఏముంది ఈ ఎగ్జామ్ డేట్స్లో ఒకసారి మీరు కానీ గమనించండి. ఇక్కడ ఉండేటటువంటి ఉద్యోగాల్లో 114 పోస్టులకు సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ ఉంది, 681 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉంది, 112 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినర్, 209 పోస్టులకు సంబంధించినటువంటి కాపీస్ట్, 20 పోస్టులకు సంబంధించినటువంటి డ్రైవర్, 9 పోస్టులకు సంబంధించినటువంటి రికార్డ్ అసిస్టెంట్, 439 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వర్, 1520 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ వంటి అన్ని పరీక్షలకు ఇప్పుడు మనకు డేట్స్ రావడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి 25 రోజుల్లో మీరు అద్భుతంగా ఎలా ప్లాన్ చేస్తారనేది మీరు గమనించాలి. ఈరోజు 23వ తారీఖు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మీకు అద్భుతంగా అందిస్తాను, ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ మీరు ఇందులో ఉండేది కానీ చూస్తే స్టెనోగ్రాఫర్కి తీసుకున్నా, జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నా, ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకున్నా, ఇవన్నీ కూడా డిగ్రీతో ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఉండేటువంటి ఎగ్జామ్స్. వీటన్నింటినీ కూడా 12 సిరీస్లో ఎగ్జామ్ పెడుతున్నాడు. ఇవి మీరు కానీ గమనిస్తే 21, 22, 23, 29, 2 అంటే జనవరి 2 వరకు మనకు కొన్ని షిఫ్ట్లలో, కొన్ని 3 షిఫ్ట్లు, కొన్ని 1 షిఫ్ట్, 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లలో దీన్ని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు కానీ ఇక్కడ స్క్రీన్ పైన ఉండేటటువంటి దాన్ని మీరు కానీ గమనించినట్లయితే 2వది మీకు కాపీయిస్ట్ ఉంది, ఎగ్జామినర్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఈ 3 ఎగ్జామ్స్ కలిపి ఒక కామన్ టెస్ట్. ఇంతకుముందు నేను చెప్పిన దాన్నిటి కూడా ఒక కామన్ టెస్ట్ ఉంది. ఇవి ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటివి. ఇది 2 సిరీస్లో ఉన్నాయి. 26, 12 నుంచి మనకు 1 లేదా 2 షిఫ్ట్లలో 1 అండ్ 2 అన్నాడు, అంటే 2 షిఫ్ట్లలో దీన్ని ఎగ్జామ్ క్లోజ్ చేస్తారు. మరి 10th క్లాస్తో మనకు 10th క్లాస్ అంటే మనకు 7th పాస్ ఇంటర్ ఫెయిల్ అన్నాడు. కొన్ని 10th క్లాస్లో కూడా ఉన్నాయి. అదే ఇక్కడ కానీ చూస్తే డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ అయితే 10th రోల్ రాస్తారు, ఇంట్రోల్ రాస్తారు, డిగ్రీ వాళ్ళు కూడా రాస్తారు. ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఉన్నాయి. ఇవి ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి 8 సెషన్స్లో ఉండేటటువంటివి, 8 సెషన్స్లో ఉండేటటువంటి ఇవి మనకు అందించబోతాం. అవి 26, 27, 28, 29 అది షిఫ్ట్ వైజ్ ఇచ్చాడు. ఫస్ట్ షిఫ్ట్ 26వ తారీఖు, 3 షిఫ్ట్లు 27, 3 షిఫ్ట్లు 28 అట్లా ఇచ్చాడు. దీన్ని మనం నీట్గా కానీ మనం ప్రిపేర్ అయితే మీకు ఒక్కసారి మీరు గమనించండి, మొత్తం టోటల్గా ఉండేటటువంటి ఉద్యోగాలకు అభ్యర్థులకు పోటీ చూస్తే మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గట్టిగా చేసినా 25 రోజులు మాత్రమే. ఒకసారి గమనించండి, ఎందుకంటే 23వ తారీఖు నుంచి మనం స్టార్ట్, ఈరోజు ఎట్లా గడిచిపోయింది. 24 నుంచి మీరు కానీ చూస్తే కొన్ని ఎగ్జామ్స్కి 26, 27 అట్లా మీకు కనిపిస్తున్నాయి, కొన్ని ఎగ్జామ్స్ 23, 29 దాకా కనిపిస్తున్నాయి. రమారమగా మనం కానీ చూస్తే 25 డేస్ ఉంది. ఈ 20 రోజుల్లో మనకు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత, జీకే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంగ్లీష్కు జీకేకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఎగ్జామ్ కోసం మీరు ఇంకా కొత్తగా చేసేది ఏమీ లేదు. నేను ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు గట్టిగా కానీ చూస్తే
అద్భుతంగా మీరు ఉద్యోగం సాధించవచ్చు. సిలబస్ తదితర అంశాలు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.